ఎటువంటి నిధులు మీకు రెట్టింపైనాయి. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు మీకు గ్రాంటింగ్ ఎయిడ్స్ రెట్టింపైనాయి. ఎక్సైజ్ ఆదాయం దాదాపు రెట్టింపును దాటిపోయింది. చెత్త పన్నుల పేరుతోనో రిజిస్ట్రేషన్ పన్నుల పేరుతోనో ఇంటి పన్నుల పేరుతోనో మీరు ఏ స్థాయిలో ప్రజల్ని ట్యాక్సుల రూపంలో వేస్తున్నారు అనంటే మీరు గతంలో చెప్పినటువంటి మాటే చెప్పాల్సి వస్తుంది. బాధుడే బాధుడు అని మీరు ఏదైతే చెప్తూ ఊరంతా తిరిగారో ఆ బాధుడే బాధుడు కార్యక్రమం కొనసాగుతోందని చెప్పడానికి మీరిచ్చినటువంటి మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లోని సంఖ్యలే అనేటువంటిది నేను చెప్తున్నా. 114,000 కోట్లు ఎక్కడ, 191,000 కోట్లు ఎక్కడ, దాదాపు అంటే 80% రెట్టింపు అయినటువంటి పరిస్థితి. ప్రజల మీద పన్నుల భారాన్ని విపరీతంగా పెంచేశారు, రాష్ట్రం మీద అప్పుల భారాన్ని పరిమితి దాటి పెంచేశారు, ఎఫ్ఆర్బిఎం పరిమితిని దాటి పెంచారు. ఇవాళ సిఏజీ రిపోర్ట్లో అది కూడా ఉంది, దానికి కూడా ఈరోజు మంత్రి గారు సమాధానం చెప్పాలి. సిఎఫ్ఎంఎస్ లిమిట్స్ని మీరు దాటిపోయారు. ఏంటి, మీరు దాచినటువంటి అకౌంట్లను పక్కన పెడితే కార్పొరేషన్ల ద్వారా మీరు ఇచ్చినటువంటి లోన్లు, కనిపించకుండా దాచినటువంటి లోన్లు, ఇవన్నీ పక్కన పెడుతూ కనిపించినటువంటి లోన్లను తీస్తుంటేనే సిఎఫ్ఎంఎస్లో మీరు ఇంకా తెలియకుండా ఏమేం చేశారో ఇవన్నీ పక్కన పెడితే కళ్ళకు కనిపించినటువంటి వాటిల్లోనే మీరు ఈరోజు మీకున్నటువంటి పరిమితిని దాటారు. ఎఫ్ఆర్బిఎం లిమిట్ని మీరు దాటారు. కేంద్రం ఇంకా మౌనంగా ఉంటుందా? కేంద్రం దృష్టికి కూడా తీసుకుపోతాం. ఇవాళ ప్రజల్ని ఎన్ని రకాల పన్నులు వేశారంటానికి మీ బడ్జెట్టే కదండి సాక్ష్యం. మా మీద ఎన్ని రకాలుగా మీరు ప్రచారం చేశారు బాధుడే. హిందూపురంలో విదేశీ విద్యా స్కాలర్షిప్ కోసం విద్యార్థుల తల్లిదండ్రులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష నేడు 21వ రోజుకు చేరింది. 21 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం తమని పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి పేరెంట్స్ గ్రూప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మక్బుల్ జాన్ గారు మనతో లైవ్ లో ఉన్నారు. చెప్పండి మక్బుల్ జాన్ గారు, 21 రోజులు అవుతున్నా సరే అధికారులు